కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట అగ్రహారం సెంటర్లో దెబ్బతిన ఇళ్లను APMDC డైరెక్టర్ వీర ప్రతాప్ రెడ్డి దృష్టికి తల్లెం భరత్ కుమార్ రెడ్డి వార్డు మెంబర్ కళ్యాణ్ రామకృష్ణమ్మ తీసుకెళ్లి వినతి పత్రం అందజేశారు। ముఖ్యంగా తెలుసుకోవడం ఏంటంటే ఈ రోజు జవా తుఫాన్ వలన అతి భారీ వర్షాలు రావడంతో గత 2 రోజుల కిందట ఎమ్మెల్యే గారికి కూడా మేము ఈ అగ్రహార గ్రామానికి చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం। వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూసి గమనించి వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి మనం న్యాయం చేద్దాం, ఖచ్చితంగా మనం ఆదుకుందాం, వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళకి ఒక భరోసా కల్పించి వాళ్ళకి మంచి స్వస్థమైన ప్రాధాన్యత తల్లిద్దాం, వాళ్ళు ఏం ఆందోళన చెందద్దు, ఏమీ ఆధారపడద్దని చెప్పిన ఎమ్మెల్యే గారు కూడా ఒకటవుట్న తహసీల్దార్ గారిని ఆర్ఐ గారిని వీఆర్ఓ గారిని పంపించారు। అదేవిధంగా APMDC ఆధీనంలో ఉంది కాబట్టి ఆర్ఆర్ సెంటర్ 2 అనేది గతంలో 3 సార్లు ఈ ఊరు కోల్పోయింది, మళ్ళీ దీన్ని 2012లో దీనికి ప్యాకేజ్ మొత్తం ఇవ్వడం జరిగింది। అందులో దీనికి కొన్ని ల్యాండ్ సరిగా చూపిలేక కొన్ని అనివార్య కారణాల వల్ల APMDCగా తరలించలేదు కాబట్టి APMDC గారు డైరెక్టర్ గారు వీర ప్రతాప్ రెడ్డి గారు వచ్చుంటే ఆయనకు ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం గెస్ట్ హౌస్లో, అదేవిధంగా CPO గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం, వాళ్ళు సానుకూలంగా స్పందించి ఒకసారి విజిట్ చేయండి సార్, మేము రిక్వెస్ట్ చేస్తే మా రిక్వెస్ట్ ప్రకారం వాళ్ళు కూడా వచ్చి గ్రామంలో ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజ్ జరిగినటువంటి గ్రామంలోని ప్రజలు మీరు భయాందోళన చెందొద్దు, పుకార్లు మీరు నమ్మొద్దు, ఏమి నమ్మొద్దు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఖచ్చితంగా అండగా ఉంటాడు సీఎం గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు APMDC యాజమాన్యం కూడా మనకు తగవే న్యాయం చేస్తుంది చెప్పి ఇప్పుడు ఏ ఇల్లు అయితే ఇబ్బంది పడినారో ఎవరైతే ఇబ్బందులు గురైనారో MD వెంకటేష్ సార్ కూడా లిఖితపూర్వకంగా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం। ఇక్కడ జరిగే ప్రతి పరిస్థితిని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ గారి ద్వారా అదేవిధంగా డైరెక్టర్ గారి ద్వారా అందరి ద్వారా దీన్ని APMDC మేనేజ్మెంట్కి తీసుకెళ్లి ఖచ్చితంగా తగు న్యాయం చేసేదానికి మా వంతు కృషి చేస్తాం। అదేవిధంగా ఈ గ్రామాల్లో నిరుద్యోగ యువత కూడా ఎక్కువగా ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ రావాల్సిన ప్యాకేజీలు కూడా సరి ఆరాకూర ప్యాకేజీలు వచ్చాయి కాబట్టి మంచి ప్యాకేజీ మంచి కాలనీ మంచి జగనన్న పేరు గుర్తుండేటట్టు జగనన్న ఏ కాలనీలో అయితే ఇప్పుడు పేద ప్రజల కోసం ఎటువంటి సంక్షేమ పథకాలు పెట్టి అదేవిధంగా APMDCలో ఎప్పుడు ఏ ఒక రీహాబిటేషన్ అనేటువంటి విధంగా కని విని రీతిలో మేము ఈ గ్రామాన్ని తరలించడానికి మేము సాయశక్తిలో కృషి చేసేదానికి ఈ పొద్దున ఈ ప్రజలందరి సమక్షంలో డైరెక్టర్ గారు అదేవిధంగా CPO గారిని విజిట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా బాగా మనకు చెల్లించిపోయి వాళ్ళు కూడా మేము దీన్ని సాయి సహకారం మా సాయి సహకారం ఇస్తామన్నారు, మీరు ప్రజలు ఎటువంటి భయాందోళన గురి కావద్దు, మీకు ఖచ్చితంగా తగువైన న్యాయం చేస్తామని చెప్పని మీడియా మూలకంగా మేము మీకు చెప్తున్నాం। ఖచ్చితంగా మీకు తగువైన మంచి మెరుగైన ప్యాకేజ్ ఇచ్చే మిమ్మల్ని తరలించడానికి యాజమాన్య దృష్టికి కూడా మేము పూర్తి స్థాయిలో తీసుకెళ్ళి మీకు మంచి న్యాయం బాగా న్యాయం చేస్తామని చెప్పని నేను తెలియజేస్తున్నాను। దగ్గర 100 ఎకరాలు తీసుకునేసి మేము ఆల్రెడీ ఒక లేఅవుట్ తయారు చేస్తున్నామండి, అందులో ఇప్పుడు అక్కడ 3 గ్రామాలు ఇక్కడ ఈ గ్రామంతో కలుపుకొని 4 గ్రామాలు తయారు చేయడానికి లేఅవుట్ కూడా తయారు చేస్తున్నాం। ఈ వర్షాలు పడడం వల్ల కూడా కొంత జాప్యం జరిగింది, లేకపోతే కనుక గత 2 వారాల క్రితమే అక్కడ ఒక గ్రామసభ పెట్టేసి చేయాలని సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పారు, అందరినీ మన విలేజర్స్ అందరినీ కూడా పిలిపించి మాట్లాడారు। సో ఈ వర్షాలు కొంచెం తగ్గిన వెంటనే ఆ ప్రాసెస్ మొదలైన వెంటనే అక్కడ మనకు లేఅవుట్ వేసేస్తే ఒక్కొక్కరిని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతుంది। నిజంగా ఇక్కడ ఏంటంటే ఈ వర్షాల వల్ల మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారు, మీ ఇబ్బందులందరినీ కూడా మేము మా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాం, దీనికి కావాల్సినది ఎంతవరకు APMDC సహకరించగలదో తప్పకుండా ప్రజలకి మనకి ఇక్కడ RR2లో RR2 వాళ్ళంటే ఎవరు కాదు మా APMDC బంధువులందరూ మేము ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేస్తాం, ఇబ్బంది